కట్టలేదు ఫీస్ కట్టడానికి రేపే లాస్ట్ డేట్ ఒకవేళ కట్టకపోతే క్లాస్ కలో చేయో టీచర్ డోంట్ ఇన్సల్ట్ మీ లైక్ దిస్ మై ఫాదర్ ఇస్ ఎన్ ఎఫిషియెంట్ అండ్ బిజీ బిజినెస్ మ్యాన్ హి మస్ట్ హావ్ ఫర్గాటన్ ఈ రోజు ఉదయం కూడా ఆయనకి ఫీస్ గురించి చెప్పాను ఆయన ఎందుకు కట్టలేదో నువ్వే వెళ్ళి ఆయన అడుగు ఆ రోజు ఆ టీచర్ నాతో చెప్పిన తర్వాతే నాకు తెలిసింది మా నాన్న నా దగ్గర చాలా విషయాలు దాచారని ఆ మరుసటి రోజు నుంచి నేను ఆయన్ని ఫాలో చేయడం మొదలుపెట్టాను ఆయన సొంత కారికే ఎందుకు రెంట్ ఇచ్చేవారో నాకు అర్థం కాలేదు డైలీ బిజినెస్ చూసుకోవడానికి ఆయన ఆఫీస్కి వెళ్లేవారనుకున్నాను నేను కానీ కాదు లక్షలు సంపాదించిన మనిషి ఎందుకని 100కి 200కి బ్రతిమలాడేవో అర్థం కాలేదు ఏసీ రూమ్లో బతికిన మనిషి ఎందుకని గాడిపై దగ్గర సెగలో పనిచేసేవారో నాకు తెలియలేదు ఒకప్పుడు పోలీసులు లాయర్లు ఆయనకే సలాం కొట్టేవారు అలాంటిది ఆయన వాళ్ల దగ్గర ఎందుకు పనిచేస్తున్నారో నాకు అర్థం కాలేదు నాకు గోరుముద్దలు తినిపించిన మనిషి ఎందుకు తన ఆకలిని చంపుకుని ఇలా కష్టపడుతున్నారో అర్థం కాలేదు మా సొంతింటి నుంచి మమ్మల్ని ఖాళీ చేయించిన వాళ్ళని తన్ని తరిమేయకుండా ఎందుకు వాళ్ల కాళ్ల వెళ్లబడి బతిమిలాడారో తెలియలేదు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని ఒకరోజు నేను నిర్ణయించుకున్నాను ఎందుకు నాన్న ఈ పనులన్నీ చేస్తున్నావు అసలు నీ బిజినెస్ ఏమైంది నా ఫ్రెండ్స్ నన్ను బిజినెస్ లో మోసం చేశారు బాబు బిజినెస్ మీద కన్నా నాకు నీ మీదే ప్రేమ ఎక్కువైంది అందుకే మోసపోయాను కానీ ఇవన్నీ నీకు తెలిస్తే ఎక్కడ బాధపడతావోనని నేను అమ్మిన ఇంటికి అమ్మిన కారికి అద్దె కడుతున్నాను ఇవన్నీ నాకు తెలిస్తే తప్పేంటి నాన్న నీ 5 ఏళ్ల వయసులో మీ అమ్మ చనిపోతే నువ్వు ఏడ్చావే అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు నువ్వెప్పుడు ఏడిస్తే నేను తట్టుకోలేను నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి పెద్దవాడివి కావాలి అందుకు అవసరం డబ్బు నేను తరచుగా నాకొచ్చే కల్లో చూసినట్టుగా నిన్ను గొప్పవాడిగా చూడాలనుంది అదే నా ఆశ ఏం కల నాన్న చెప్తానరా డైలీ అదే కల ఎలాంటిది లోకంలోనే శ్రీమంతుల దేశం అందులో ఒక పెద్ద బంగళా ఓ ప్యాలెస్ లాంటిది ఐ అందులో వచ్చి నువ్వు ఎలా దిగుతావో తెలుసా ఎలా దిగుతాను ఒక కాస్ట్లీ కార్లో వచ్చి దిగుతావు ఓ సర్వెంట్స్ అందరూ వచ్చి తలుపు తీస్తారు సూపర్ గా కూలింగ్ గ్లాస్ పెట్టుకొని ఏం సూట్ ఏం స్టైల్ ఆ లెవెల్లో వచ్చి దిగుతావు అక్కడ ఒక పెద్ద డైనింగ్ హాల్ అక్కడ నువ్వు భోజనం చేస్తుంటావు చాలా మంది సర్వెంట్స్ నీకు సేవ చేస్తుంటారు చాలా మంది హా అక్కడ నువ్వేం చేస్తున్నావు నేను హే నేను అక్కడ ఎందుకుంటాను నేను లేను వద్దు నాన్న నువ్వు లేకుండా నాకు ఏది వద్దు కళ్ళకు కూడా నువ్వు నాతోనే ఉండాలి ఇలా చూడు నాన్న ఇక మీదట నువ్వు నాకు నచ్చిందే చేయాలి ఏం చేయాలి చెప్పు నీ మీదొట్టు చేస్తాను చెప్పు నాన్న నాకు ఇక మీదట ఈ పెద్ద ఇల్లు వద్దు కార్ వద్దు కాన్వెంట్ వద్దు ట్యూషన్ వద్దు ఒక మెకానిక్ ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో అలా ఉంటే చాలు దానికి చిన్న ఇల్లే చాలు ఎందుకంటే నువ్వు నాకు కావాలి నాన్న నువ్వేం దిగులు పడకు నాన్న నేను ఎలాగైనా కష్టపడి గొప్పవాడిని అవుతాను నువ్వు నాతో పాటు ఉంటే చాలు నీ కళ ఫలిస్తుంది అలా జరిగితే చాలరా నేను చనిపోయినా నా ఆత్మ శాంతిస్తుంది రా భోజనం రా నాన్న నాకు ఇక మీదట బిర్యానీ వద్దు ఏంరా నేను ఇది కూడా కొనివ్వలేను వాణ్ణ సరే నీకు సగం నాకు సగం నాన్న దేవరాజ్ అంకుల్ ని ఎందుకు అరెస్ట్ చేశారు ఇంతకాలం దొరకకుండా ఉన్నాడు ఇప్పుడు దొరికిపోయాడు అయితే దేవరాజ్ అంకుల్ చెడ్డవాడా ఇప్పుడు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరు లేరురా పట్టుబడేవాళ్ళు పట్టుబడని వాళ్ళు ఈ లోకంలో చాలా మంది తప్పులు చేస్తున్నారు కానీ పట్టుబడనంత వరకు వాళ్ళు మంచివాళ్లే ఇప్పుడు నిన్నటి వరకు నేను మంచివాడినే నువ్వు ఎప్పుడు మంచివాడివే కావాలని
క్రికెట్ గొడవల నుంచి నన్ను కాపాడినప్పుడు ఆయన తలకి తగిలిన దెబ్బ వల్ల ఆయనకి అప్పుడప్పుడు మైకం వచ్చేది. చేతిలో డబ్బు లేనందు వల్ల దానికి ట్రీట్మెంట్ చేయించుకోలేదు. నన్నే తలుచుకుంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉండడం వల్ల ఆయన ఏ పని సరిగ్గా చేయలేకపోయారు. ఓయ్ ఏంటా ఇది, వీటిని ఉప్పు బిస్కెట్లు అంటారా, తీయగా తెచ్చాయి. క్షమించండి సార్, పని లేదు సార్. అన్ని పనులు పోయాయి, పూట గడవడం కష్టమైపోయింది. ఆయనకి ఎక్కడ ఎవ్వరూ పనివ్వలేదు. నా కోసం ఇంత కష్టపడే మనిషికి నేనిక భారంగా ఉండకూడదని డిసైడ్ చేసుకున్నాను. అందుకని వెల్డింగ్ షాప్లో కొద్ది రోజులు, టీ షాప్లో కొద్ది రోజులు పనిచేశాను. ఒకరోజు నన్ను అలా చూసి ఆయన తట్టుకోలేకపోయారు. చివరికి నేనే నీకు భారమయ్యాను. నా కలలన్నీ చెల్లా చెదురైపోయాయి. ఇక మెదట నేను పనికెళ్ళనని చెప్పాను కదా నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? బాధపడకు నాన్న, ప్లీజ్. నేనిప్పుడు బాధపడకూడదంటే నీకు మాట చెప్తాను, వింటావా? వింటా నాన్న. ఇంకెప్పుడు నన్ను నాన్న అని పిలవకూడదు. ఎందుకు నాన్న? నువ్వు బాగుండాలి అందుకని చెప్తున్నా. అనాథ పిల్లాడు, ఇంతకాలం నేనే పోషించాను, కానీ ఇప్పుడు నా వల్ల కూడా కావట్లేదు. భవిష్యత్తున్నోడు, బాగా చదువుకుంటాడు. మీరే పిల్లాడి పేరేంటి? సత్యం. సత్యం. నీకైనే బతికే ఊహాలు. ఇదిగోండి సార్, ఇక్కడ సంతకం పెట్టండి. నేనే నా ఉన్నది, ప్రేమే మనకున్న పెన్నిది, నిన్నటి చిరునవ్వు నాటకం, నేటి సుఖమంతా నా బ్యాడ్ టైం. నేను వెళ్లి చేరిన చోటు కూడా నన్ను వెంబడిస్తూ వచ్చింది. ఆ అనాథాశ్రమాన్ని ఒక పెద్ద మనిషి పోలీసులతో వచ్చి ఖాళీ చేయించాడు. ఎందుకంటే ఆ అనాథాశ్రమానికి స్థలం కేటాయించిన వ్యక్తి ఆ పెద్ద మనిషికి చిన్నాన్న. ఆ స్థలం ఆయన పేరిట వీలునామా రాసిందని సృష్టించి అందరినీ డబ్బుతో కొనేశాడు. ఇదిగో చూడు, ఇంకొక వారంలోగా ఈ స్థలం ఖాళీ చేయాలి. ఇది నా ఆస్తి, నేను చస్తేనే ఇంకొకరికి దక్కుతుంది. శివకుమార్ గారు ఎంతగానో వేడుకున్నారు, కానీ ఆ పెద్ద మనిషి వినలేదు. అతను అనంత పని చేస్తాడని ఆ రోజు రాత్రి ఆయన ఇంటికి వెళ్లారు. పిల్లల్ని ఎలాగైనా కాపాడాలి అన్న తపనతో ఆ రోజు ఆయన ఏం చేశారో ఆయనకే తెలియలేదు. తెలిసేలోగా అక్కడో హత్య జరిగిపోయింది. మీరు మంచివారు. లేదు బాబు, నేను చెడ్డవాడిని. పాపకుండి మీరు దొరికితేనే చెడ్డవారు, మీరు దొరకకూడదు సార్. లేదు బాబు, నేను పోలీసులకు సరెండర్ అయిపోతా. అలాంటప్పుడు ఈ అత్తెందుకు చేశారు సార్?
ఆశ్రమాన్ని ఎవరు కాపాడతారు చెప్పండి. మీరు జైలుకి వెళ్తే మేమంతా నిజంగానే అనాథలం అయిపోతాం సార్. ప్లీజ్ సార్, వెళ్ళొద్దు సార్. ఇక మీదట నేను చెప్పినట్టు వినండి సార్, ప్లీజ్. నేను చూశాను సార్ మా అన్నే శివం కత్తితో పాటు నా రూమ్ నుంచి వెళ్ళటం. చాలా పెద్ద కత్తి సార్, కానీ ఇలా హత్య చేస్తాడని తెలీదు. చిన్నప్పటి నుంచి శివం ఇంతే సార్, వాడికి కోపం చాలా ఎక్కువ సార్. పారిపిన పిల్లడు వీడు అన్నే సార్, ఇద్దరు ఒకేలా ఉంటారు సార్. సార్ చేరినప్పుడే వీళ్ళిద్దరూ ట్విన్స్ గానే చేరారా? ఓకే సార్. ఒకవేళ శివం మీకు దొరికితే వాడిని కొట్టకండి సార్. పాపం సార్ వాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడడం కోసం ఈ పని చేస్తుంటాడు సార్. ఏడవకురా, మీ అన్నకి నీకు ఎంతో తేడా ఉంది. దిగులు పడకు, వాడిని పట్టుకున్నా నేనేం చేయను. థ్యాంక్ యూ సార్. ఓకే. మా నాన్న సృష్టించిన శివమే మళ్ళీ మాకు ఆశ్రమం దక్కేలా చేశాడు. శివం లేకపోతే ఆశ్రమం లేదు. నన్ను ఆశ్రమంలో చేర్పించినప్పుడు కొద్ది రోజులేరా, నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని చెప్పిన మా నాన్న ఈరోజు వస్తారు రేపు వస్తారు అని నేను రోజూ ఆ గేటు వైపే ఎదురు చూస్తూ ఉండేవాణ్ణి. కానీ రాలేదు. ఒకరోజు మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని ఎక్స్కర్షన్కి తీసుకెళ్లారు. అప్పుడు ఒక గుడికి తీసుకెళ్లారు. అక్కడ మా నాన్న వద్ద విని నేను తిరిగి చూశాను. లోకం నాతోనే పోవాలిలే, లోకం ఇక నీది కావాలిలే, నీ ఊపిరిలో ఊపిరిగా నీ బతికే ఉంటాలే అన్నీ నువ్వేగా నా ప్రాణం.